వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాషింగ్టన్ లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య యత్నం समुद्र गर्भंलो द्वारका वद्द प्रधानी मोदी पूजलु आक्सिजन मास्क सायंतो समुद्रं अडुगुनकु चेरुकुन मोदी राजस्थान लोनी फलौडीलो आदिवारं घोरं नारी कलेक्शन दुकाणं यजमानुरालु अनामिक विष्णोयिनो तुपाकीतो कालचि चंपिन व्यक्ति चिन्नंपेट जातीय रहदार पै आरटीसी बस बीभत्सम लारी टायर पंचर चेस्तुन्न नलुगुरु पैकी दूसुकेल्लिन बस दंदालपल्ली मंडलं पेद्दमुपारं ग्रामंलो कार्यकर्तल समावेशं हाजरैन एमएलए डाक्टर रामचंद्र नायक నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 56.80 పాయింట్లు క్షీణించి 22115.90 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఒకరు వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు ఆత్మహత్య చేశాడు తనకు తాను మంటలాంటించుకున్నాడు మంటలో కాలుతూ ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు మంటలాంటించుకునే ముందు అతడు మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో ఇక ఏమాత్రం నేను భాగం కాను ఇందుకే నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు ఈ వీడియో ట్విచ్ ప్లాట్ఫామ్ లో ప్రత్యక్ష ప్రసారమైంది వెంటనే అధికారులు వీడియోను డిలీట్ చేయించారు ఘటన అనంతరం మంటలార్పి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చావబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు యూనిఫామ్ వేసుకుని తనను తాను కాల్చుకున్న వ్యక్తి అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అని అధికారులు నిర్ధారించారు ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారక నగరాన్ని సందర్శించారు ఆయన ఆక్సిజన్ మాస్క్ సాయంతో సముద్రం అడుగు భాగానికి చేరుకున్నారు అక్కడి పుణ్యభూమికి భక్తి ప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు తనతో పాటు తీసుకెళ్ళ నెమలి పించాలను వింజామరాల వీచారు అనంతరం ఆ పించాలను అక్కడే ప్రతిష్ఠించారు పద్మాసనం వేసుకుని శ్రీకృష్ణ భగవానుని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు శ్రీకృష్ణుడు నడయాడినట్టుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు మహాభారత కాలనాటి ద్వారకా నగరం శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనం సిద్ధించగానే సముద్ర జలాల్లో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి పరిశోధకులు నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడంతో మహాభారతం నిజంగానే జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతోంది राजस्थान लोनी फालोडी लो आदिवारं घोरं जरिगिंदी नारी कलेक्शन दुकाण यजमानुरालु अनामिक विष्णोयिनो ओ व्यक्ति तुपाकी तो काल्चि चंपाडु आमेनु चंपिंदी भर्त महिराम विष्णोय गा पोलीसुलु अनुमानिस्तुन्नारु दंपतुलिद्दरिकी कोन्नाळ्लुगा गोडवलु जरुगुतुन्नायि चाला कालंगा इद्दरु विडिविडिगा जीविस्तुन्नारु वरकट्नं केसु कूडा कोर्टुलो नडुस्तोंदि निंदितुडि कोसं पोलीसुलु गालिस्तुन्नारु అధిక పార్కింగ్ ఫీజు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయాడు ఓ వ్యక్తి
హపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ వర్మ ఇటీవల కార్లో బ్రిడ్జ్ ఘాట్ కు వెళ్లారు. ఈ క్రమంలో పార్కింగ్ స్థలం వద్ద ఉన్న వ్యక్తి 53 రూపాయలు పార్కింగ్ ఫీజును రసీదు ఇచ్చి 60 రూపాయలు తీసుకున్నాడు. ఇదేంటని అడిగితే ఐపీఎస్ అధికారిని తెలియక ధరలు రోజు మారుతుంటాయని 60 రూపాయలకు బదులు 50 రూపాయలు తీసుకుని ఉంటే ఇలాగే మాట్లాడేవారా అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఈ సంభాషణను ఆ అధికారి రికార్డు చేయడంతో ఆ వ్యక్తి దొరికిపోయాడు. पर्ची में तो 53 रुपए रखे हो लिखे हो 60 रुपए ही जमा होते हैं. 53 है तो 7 रुपए दीजिए. रोज मर्रा में साहब कल आएंगे. हाँ ये तकरीबन तकरीबन पर्ची आपको 50 रुपए में मिलेगी. ऐसा क्यों अलग अलग रेट है? हाँ अलग अलग रेट सब सेम. और उधर 50 रुपया है. सभी जगह 60 होगा. जो पर्ची में लिखा वही तो लेना चाहिए आपको. जब हम आपसे कम पैसे लेंगे उस समय तो आप हमसे नहीं पूछेंगे 53 के 50 क्यों ले रहा भाई. इसमें तो 50 रुपया लिखा है. ये पुरानी होगी सर आपके पास. अच्छा ये पुरानी होगी. ये बदलो. अच्छा ये तरीके से ठीक है भैया कायदे में रहेंगे. ये पुराने पर्ची आपके पास. ओके ओके. కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంచర్ చేస్తున్న నలుగురిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మృతులు దాసరి ప్రసాద్, కిషోర్, రాజు, నాగయ్యగా గుర్తించారు. సోమవారం గద్వాల పట్టణంలోని బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఎస్వీ ఈవెంట్ హాల్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాట్రపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణను అపల రాష్ట్రంగా చేసిందని, అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి చేయడం మర్చిపోయి ఓడిపోయిన వాళ్లని తిట్టడం తప్ప ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని, మహబూబ్ నగర్ నాగర్కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీ సీట్లు గెలిపించుకోవాలని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరొకసారి బలపరచాలని, భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాట్రపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి సింగరేణి కార్మికులు నిన్న నేను వెళ్ళినప్పుడు కొత్తగూడెం వరకు, మంచిర్యాల నుంచి కొత్తగూడెం వరకు అడిగినటువంటి సందర్భం వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి, దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రానున్న కాలంలో వారికి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు వాళ్ళ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే పరిస్థితిలో సింగరేణి కార్మికులు వాళ్ళు సగం జీవితం బొగ్గు బావిలల్లోనే ఉంటారు, సగం జీవితము వచ్చి బయట ప్రపంచంలో ఉంటారు. కానీ వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి ద్వారా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి అది విన్నవించి ఆ పని కూడా చేస్తామంటున్నాం. అట్లాగే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కంపల్సరీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మోడీ గారి పక్షాన రేవంత్ రెడ్డి గారి ఆస్థాన విద్వాంసుడు కొనుగోలు అనే ఒక వ్యక్తి సర్వే చేస్తే 59% మోడీ గారి పేరు మీద ప్రజలందరూ మోడీ గారికి ఓటేస్తామని 59% చేసిందన్నారు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు కంగారు పడ్డారు, బేజారైపోయారు. ఇవాళ ఖచ్చితంగా 17 సీట్లు అనుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడగొట్టేటందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. పాత బస్తీ కూడా మన ఖాతాలో పడేటువంటి పరిస్థితిలో కూడా ఉంది. మోడీ గారు చేస్తున్న అభివృద్ధి వికాసం వర్ణిస్తున్నారు. రాబోయే కాలంలో ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నటువంటి మన పిల్లలు మన ఇండియాలోకి వచ్చే ఉద్యోగం చేయాలి. ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కూడా, విదేశీల పిల్లలు కూడా భారతదేశంకి వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. ఇవాళ 5వ స్థానంలో ఉంది, రేపు మొదటి స్థానంలోకి వస్తుంది. కాబట్టి 3వసారి కూడా ప్రధానమంత్రి 400 సీట్లకు పైబడి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందస్తుగానే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మార్కాపురం ఆర్ఎన్బి బంగ్లానంద ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మార్కాపురం మండల అధ్యక్షులు దారి వేముల రమేష్ మాదిగ అధ్యక్షతన వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని, ఎన్నికల సమయంలోనే వర్గీకరణ అంశాన్ని పార్టీలు ప్రస్తావిస్తూ మాదిగల ఓట్లు దండుకోవాలని ఉన్నాయని, కేంద్రంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేస్తూ వచ్చి ఎన్నికల నాటికి వర్గీకరణ అంశాన్ని తెరపైకి తేవడం అంటే దేశంలోనే బలంగా ఉన్న మాదిగ మాదిగ ఉప కులాల ఓట్ల కోసం గాలం వేయడమే అని విమర్శించారు. చట్టబద్ధత కల్పిస్తాం పార్లమెంటులో అని మాటిచ్చిన భారతీయ జనతా పార్టీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత చివరి పార్లమెంటు సమావేశాలు ముగించుకున్న తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించకుండా నిట్ట నిలువున మాదిగలని మోసం చేసిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మాదిగలని మోసం చేయడంలో అన్ని రాజకీయ పార్టీల కన్నా భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన పాత్ర పోషించినట్టుగా వ్యవహరించిందని కూడా మేము అర్థం చెప్తా ఉన్నాం. దానికి కారణం 78 నుండి 82 నుండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయంలో భాగం ఎస్సీ వర్గీకరణ అని చెప్పని అనేక సందర్భాల్లో మాదిగలు ఏర్పాటు చేసుకోబడిన సభలకు వచ్చి మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు, అది కిషన్ రెడ్డి గారా, వెంకయ్యనాయుడు గారా, సుష్మా స్వరాజ్ గారా, లేదు నిన్నగాక మొన్న మోడీ గారితో సహా అనుకుంటే, అందరూ కూడా వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని గతంలో చెప్పి నేడు పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మోసం చేయడం అనేది నిజంగా మాదిగ జాతికి ద్రోహం చేయడమే భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మాదిగలు సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే స్థానాలు 29 స్థానాలకు ఎస్సీ అభ్యర్థులను ప్రకటించే దగ్గర మాలా మాదిగలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందే. లేదు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ ఉన్నారనో మాలలు ఎక్కువ ఉన్నారనో మొత్తం మాల సామాజిక వర్గానికి పెద్దపేటేసే విధంగా ముందుకెళితే అది బీజేపీ అయినా అది జనసేన అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా తగిన మూల్యం చెల్లించుకు ఒక తప్పదని కూడా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాదిగలకు సమాన గౌరవాన్ని సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 29 స్థానాల్లో మా జనాభా తామాష ప్రకారం మాకు 14 కేటాయించిందే, 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించదుకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4 MP స్థానాలకు గాను 2 MP స్థానాలను మాదిగలు కేటాయించదుకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ని నెరవేర్చుకునే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అన్ని జిల్లాల్లో మా మాదిగలను సమీకరించుకొని ఒక సంఘటిత శక్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు మాదిగల ఐక్యతని మాదిగల శక్తిని చాటం కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగలం కానీ తక్కువ చూపు చూసి చిన్న చూపుతోటి మాదిగలను గౌరవపరిచే విధంగా ఏ పార్టీ వ్యవహరించినా కూడా ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మాదిగలు మాదిగ రిజర్వేషన్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్నేహపూరి వారి సహకారంతో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 800 మందికి కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ, ఎముకల సమస్యలు, మహిళల అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేశారు. మా యొక్క సీనియర్ నాయకుడు రాపోలు రామలన్న యొక్క కుమారుడైనటువంటి రాపోలు సందీప్ స్వసంత్ర సేవా కార్యక్రమం మీద ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నట్లనే ఆయన యొక్క సుఖ సంతోషాలు ఏ విధంగా ప్రజలకు మొత్తం పంచుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. ఇలా బోడుపల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్ను కానీ, డెంటల్ కానీ, హార్ట్ కానీ, గర్భ సంచులు సంచి సంబంధించినటువంటి మహిళల కోసం కానీ, అదేవిధంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటి మీద ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి సందీప్ స్వర్గస్థులైనా కానీ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నాడు బతుకున్నాడు అనే ఒక ఆలోచనతోనే ఆయన యొక్క రూపంలో ప్రజలందరినీ కూడా చూసుకొని ఆయన సంతోషాన్ని వాళ్ళ
అమ్మగారు వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫాదరు కూడా ఆ సంతోషాన్ని ప్రజలకు పంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నా మీరు చేయాలని చెప్పేసి అని ఆ భగవంతుడు ఆయాదుగులతో ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలి దాని కూడా మా వంతు సహకారం కూడా మేము ఎప్పటికీ అన్నకు అండగా ఉంటామని చెప్పేసి అని రామనుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. మహబూబాబాద్ జిల్లా దంతాపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ రోడ్ల మరమ్మతులు సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని అన్నారు. అలాగే ఇటు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ కార్యకర్తలకు ప్రజలకు హెల్త్ సమస్యలను తానే సొంతంగా ఆపరేషన్ చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కళ్యాణరామ్ వయసు 15 సంవత్సరాలు, 6 నెలలుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న కళ్యాణరామ్కి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. దంతాలపల్లి బాలాజీ గార్డెన్లో కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన డాక్టర్ రామచంద్ర నాయక్. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ ఓలాద్రి ఉమా మల్లారెడ్డి, ఎంపీటీసీ యాకన్న, ఎంపీడీఓ ఎంఆర్ఓ, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. టెండర్ కాల్ ఫర్ అయి ఉంటే కాంట్రాక్టర్ల దగ్గర గతంలో చేసిన పనులకు బిల్లును చెల్లించగా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పు తెచ్చి యాడ్ను చేయం సార్ అంటున్నారు. వాళ్ళని తొందర పెట్టట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం అవుతాయి తప్పకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చుకుంటూనే ఎలాంటి అప్పు చేయకుండా ఎలాంటి నిత్యావసరాల రేటు పెంచకుండా ఇప్పటిదాకా రేటు పెంచిరా. అదే కేసీఆర్ చేతిలో కనుక పడి ఉంటే ప్రభుత్వం ఈ పాటికి లిక్కర్ రేటు పెరుగు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగు, హౌస్ ట్యాక్స్ పెరుగు, కరెంట్ ట్యాక్స్ పెరుగు, అన్నీ పెరిగేటి. మరి ఈ పాటికి 2 ఆస్తులు కోకపేట ఆస్తులు అమ్మేటోడు. మనం ఇంతవరకు ఏ ఆస్తి అమ్మలేదు, ఏ ట్యాక్స్ వేయలేదు, ఏ రేటు పెంచలేదు. ఇంకా మనం ఇస్తాన్న హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలోనే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద రేపు ప్రజల మీద భారం వేయకుండానే ఈ పనులను ఎట్లా చేయాలనే కార్యక్రమంలోనే ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ జిల్లా ఆగమైందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నర్సాపూర్లో ఆయన మాట్లాడుతూ అత్తకో బెడ్రూమ్, అల్లునికో బెడ్రూమ్ అని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2 రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత తొందరగా పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. కానీ అట్లాంటి దయచేసి వండి వార్చేటువంటి కథనాలని దయచేసి ప్రోత్సహించొద్దని మాత్రమే మేము మరొకసారి మీ ద్వారా వారికి అప్పించేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ ప్రాంతం మెదక్ జిల్లా 10 సంవత్సరాలు మామల్లుల పాలన లోపల జరిగిన అభివృద్ధి ఏముందో మీరు మేమందరం చూసినాం. అత్తకో బెడ్రూమ్, అల్లునికో బెడ్రూమ్, నర్సాపూర్లో ఏళ్ళదాకా బెడ్రూములు రాలేదు, కట్టిన బెడ్రూమ్లు పూర్తి కాలేదు. కానీ ఎమ్మెల్యేల కోసం కడతామని చెప్పినటువంటి క్యాంప్ ఆఫీసులు మాత్రం 6 నెలల్లోనే పూర్తయినాయి. గజ్వేల్ అవుతుంది, దుబ్బాకలు అవుతుంది, సిద్దిపేటలు అవుతుంది, నర్సాపూర్లు అవుతుంది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 కోట్ల నుంచి 4 కోట్లు పెట్టి కట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు పూర్తయినంత వేగంగా 2 BHK పూర్తి కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నర్సాపూర్లో శిలాఫలకం ఎప్పుడేసారు, ఎప్పుడు స్లాబులు పడ్డాయి, ఎంతకాలం నుంచి దాన్ని ఇంకా అట్లే ఆపి పెడతా ఉన్నారు అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు కాంగ్రెస్లో మంత్రులుగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేమన్నటువంటి విషయం లోపల పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దహించి ఒకసారి మేము మళ్ళీ ప్రజలకి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి జంట కవుల్లాగా పయనం కొనసాగిస్తూ మా మీద బురద చల్లుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు ఉంటారు. కేజ్రీవాల్ గారు హైదరాబాద్కి వస్తే కేసీఆర్ గారు ఇంటికి వస్తారు. కేజ్రీవాల్ గారు, కేసీఆర్ గారు ఒకటే. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ గారు భాగస్వామి. మరి కేజ్రీవాల్ కేసీఆర్కు మిత్రుడు అయినప్పుడు జగ్గైపేట నియోజకవర్గం నందిగమ్మ మండలం దాములూరు గ్రామంలో గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ 10వ వార్డు మెంబర్ మంద ముత్తయ్యతో పాటు మంద హరికృష్ణ, మంద యేసోబు, మంద చందు, కందుకూరి సంగమేశ్వరరావు, పార్షిపు కోటి, అరిగిల వెంకటేశ్వరరావు, బలుసుపాటి సంగమేశ్వరరావు, గుంజి శ్రీనివాసరావు, గుడిపూడి వెంకటేశ్వరరావు 10 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెప్పి దాములూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి గోపీనాథ్, నేలవెల్లి సిద్ధార్థ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గైపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తాతయ్య పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ
తాతయ్య గెలుపు కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సాయశక్తుల పని చేస్తామని వారు స్పష్టం చేశారు. నిజాంపేట మండల కేంద్రంలోని గడిమి చెరువులో సోమవారం గ్రామ ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పోడిక తీసే పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల పనిదినాల్లో భాగంగా గ్రూపుల వారీగా ఉపాధి హామీ పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, కూలీలు దుర్గయ్య, కన్నాపురం బాగులగౌడ్, రాజారా ఓంకార్, జనార్దన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. రైతులు కూడా ఈ మట్టిని తీసుకుపోయి పొలాల్లో ఎరువుగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఖమ్మం జిల్లాతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, ఖమ్మం సామాజిక వర్గానికి చెందిన తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చెట్టి కుసుమకుమార్ కోరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశామన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ అన్ని అనుబంధ సంఘాలతో తనకు అనుబంధం ఉందన్నారు. సీనియర్ నాయకులలో అతి కొద్ది మందే ఉన్నారు. నేను 87 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, నాకున్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, నాకున్న సీనియారిటీ, ఖమ్మం జిల్లా ప్రజలతో, ఖమ్మం జిల్లా నాయకులతో నాకున్న అనుబంధాన్ని అన్నీ గుర్తించి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ కిల్లా. నా వంతుగా ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి నా వంతు పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేస్తానని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ నాకు మిత్రులేనో, జిల్లాకు చెందిన నాయకులందరూ కూడా నేను కలిసి పనిచేసిన వాళ్ళు, అందరు నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. జిల్లా నాయకులతో, మండల స్థాయి నాయకులతో కూడా, మండల అధ్యక్షులు కావచ్చు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అన్ని విభాగాల యొక్క నాయకులు కావచ్చు, అందరూ 7 ఎమ్మెల్యేలతో కావచ్చు, అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ సానుకూలంగానే స్పందించారు. అధిష్టానం కనుక నిర్ణయిస్తే మనస్ఫూర్తిగా అందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీతో నా యొక్క అనుబంధం 37 సంవత్సరాలు. ఎన్ఎస్యుఐ నాయకుడి కింద, యువజన కాంగ్రెస్ నాయకుడి కింద, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నాను. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో సీనియారిటీని, పార్టీ యొక్క కమిట్మెంట్ని, పార్టీలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన యొక్క నేను చేసిన పనులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న బొలెరో పికప్ వాహనం టైర్ బర్స్ట్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడడంతో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 5 పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా వజ్రకరూరు నుండి పాల్తూరుకు మిర్చి పంటలో మిరపకాయలు పీకడానికి వెళుతున్నారు. వజ్రకరూరు నుండి బయలుదేరిన వాహనం ఉరవకొండ పట్టణ శివార్లో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపుగా 40 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే గాయపడిన వారందరినీ ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరందరూ వజ్రకరూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వారుగా తెలుస్తోంది. క్షతగాత్రులు అందరికీ ఉరవకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అనంతపురానికి తరలిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సెన్సెక్స్ 144.50 నష్టంతో 72998.30 వద్ద నిఫ్టీ 56.80 క్షీణించి 22115.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి ఉదయం సెషన్లో టైటాన్, మారుతి, ఎన్టీపీసీ లాభాల్లో ఉండగా హెచ్డిఎఫ్సీ, టీసీఎస్, ఎయిర్టెల్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 0.03% లాభపడి 82.88 వద్ద ప్రారంభమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాషింగ్టన్లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు అమెరికా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం. సముద్ర గర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు. ఆక్సిజన్ మాస్క్ సాయంతో సముద్రం అడుగునకు చేరుకున్న మోదీ. రాజస్థాన్లోని ఫలౌడీలో ఆదివారం ఘోరం. నారీ కలెక్షన్ దుకాణం యజమానురాలు అనామిక బిష్ణోయ్ను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి. చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం. లారీ టైర్ పంచర్ చేస్తున్న 4 పైకి దూసుకెళ్లిన బస్సు. దంతాలపల్లి మండలం పెద్దముపార గ్రామంలో కార్యకర్తల సమావేశం. హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 56.80 క్షీణించి 22115.90 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ.
ఇవి ఇప్పటివరకు నా బిల్షన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.